ఏపీలో ప్రసంగించడానికి రాకముందు అమిత్ షా తమిళనాడులో ప్రసంగించి వచ్చాడు. తమిళనాడులో కూడా ఇదే. అక్కడ ఏం చెప్పాడు తెలుసండి, ఎంత బేర రాజకీయ బేరంలాగా రాష్ట్రాలు ప్రజలు వీళ్ళతో వాళ్ళు రాజకీయం నడుపుతారనడానికి అమిత్ షా ప్రసంగమే ఒక ఉదాహరణ. ఆయన తమిళనాడులో మాట్లాడతాడు, తమిళనాడు ప్రజలు కూడా మాకు 25 స్థానాలు ఇవ్వాలి. ఓకే, ఆంధ్రాలో 20 అన్నాడు, అక్కడ 25 కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా. ఎందుకంటే సెంగోల్ను పార్లమెంట్ కొత్త భవనంలో ప్రతిష్ఠించడం ద్వారా ప్రధానమంత్రి మోదీ తమిళ సంస్కృతిని గొప్పగా గౌరవించాడు. కాబట్టి మీరు తమిళ ప్రజలు ఎందుకు కృతజ్ఞతగా మీరు ఓట్లేసి 20 స్థానాలు మాకు తెప్పించాలి. ఎంత బాహాటంగా బేరంగా అంటాం కదండి ఇది. అసలు లేని సెంగోల్ అనేదాన్ని, రాజదండం అనేదాన్ని తెచ్చి అక్కడ అట్టహాసం చేయటము, దాన్ని ఒక మతం రంగు ఒకటి పొలమడము, అది ఒకటే అయితే దాని ఆధారంగా మాకు ఓట్లు ఇమ్మని ప్రధానమంత్రి పార్లమెంట్లో పెడితే అది దేశానికి సంబంధించింది కానీ బీజేపీకి ఏం సంబంధం అండి? మరి అడుగుతున్నాడు ఆయన బీజేపీ సభలో, మాకు ఇవ్వండి ఓట్లు మేము పెట్టాము అని. అదే తమిళనాడులో ఒక అధీనం నుంచి ఒక సేవ పీఠం లాంటిది అనుకుంటా పెట్టారు. అది దానికి ఏమీ ఆధారాలు, తాడు బొంగరం లేదు, అదేమీ రాజదండము కాదు. ఏమో ఒక ఆశ్రమం వాళ్ళు గౌరవంగా ఇస్తే అప్పుడు నెహ్రూ తీసుకున్నాడు. అంతేగాని ఏదో మౌంట్ బాటన్ దాన్ని అధికార పరివర్తన చిహ్నం అని చేశాడు. ఇదంతా చెప్పి ఇదంతా ఎందుకు చేశారు అనేది ఇప్పుడు స్పష్టమైపోతుంది. ఓట్లు అడగడానికి చేశారు. తమకు పునాది ప్రాతిపదిక లేనటువంటి తమిళనాడులో బాగా వేయడానికి, కనీసం ఓట్లు అడగడానికి ఒక సాధనం. ఈ దండం రాజదండం కాదు, అది రాజకీయ దండం అనేది ఇప్పుడు స్పష్టమైపోతుంది కదా ఈ అమిత్ షా తాజా దీని తర్వాత. అందులో ఆంధ్రప్రదేశ్కి వస్తే ఒక విధంగా ఓట్లు, తెలంగాణకు వస్తే ఒక విధంగా ఓట్లు. అంటే మేము ఇది ఓట్లు అడుగుతాయి రాజకీయ పార్టీలు ఎవరైనా, కానీ ఇది ఆ పద్ధతి. రాజ్యాధికారాన్ని ఉపయోగించి లేని రాజదండాన్ని తీసుకొచ్చి అది తమిళనాడుది పెట్టి అప్పుడు సౌత్ ఇండియా కోసం, దక్షిణ భారతం కోసం ఒక ఎత్తుగడగా దాన్ని తెస్తున్నారని నేను చెప్పా. మరీ నేరుగా తమిళనాడుకు కూడా దాన్ని వర్తింపజేసి అడుగుతున్నాడు ఆయన. ఇంకా మనం ఇంతకంటే ఓట్ల సీట్ల బేరానికి బీజేపీ ఎంతకైనా ఇదవుతుందన్నాను. కానీ ఇంకో తమాషా వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో విశాఖ సభలో మాకు 20 సీట్లు ఇవ్వండి లోక్సభ సీట్లు అని అడిగినప్పుడు 20 సీట్లు ఎట్లా, తెలుగుదేశంతో పొత్తు ఉండదా, జనసేనతో ఉండదా, ఇలాంటి ప్రశ్నలు వచ్చాయి. తమిళనాడులో కూడా వాళ్ళకి పొత్తు ఉంది అన్నాడు ఎంకే. ఇప్పటికే అన్నాడు ఎంకే నాయకులు దీనికి అభ్యంతరం పెట్టారు. అసలు మాది కదా పెద్ద పార్టీ, పొత్తు ఎవరితో పెట్టుకోవాలో, పొత్తు ఎన్ని సీట్లలో ఎవరికి కేటాయించాలో మేం కదా నిర్ణయించాలి. లోక్సభ అయినా శాసనసభ అయినా అమిత్ షా ఎలా చెప్తాడని అన్నాడు ఎంకే నాయకులు బహిరంగంగా ప్రకటించారు. నిజానికి అన్నాడు ఎంకేకు ఓ చంద్రబాబు లాంటి నాయకుడు, పవన్ కళ్యాణ్ లాంటి జనాకర్షణ కలిగిన హీరో లేరు. అయినా సరే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, పెద్ద నాయకులు ఎవరు లేరు. అయినా సరే గట్టిగా వాళ్ళు అడగగలిగారు, పొత్తులో ఉన్నారు వాళ్ళు. స్పష్టంగా ఉన్నవాళ్ళు కూడా హోంమంత్రిని మీరు ఎలా అడుగుతారు, మేం కదా డెసిసివ్ ఫ్యాక్టర్స్, డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అని వాళ్ళు అడిగారు. ఇక్కడ మమ్మల్ని కలిశారు, మా కరచాలనం చేశారు, మాతో పొత్తు పెట్టుకుంటారు అని రకరకాలుగా కళలు ఊరించుతున్నటువంటి రెండు పార్టీలు మీరు ఎలా అంటారు, ఇక్కడ అంత సీన్ లేదు కదా, మీకు అంత సన్నివేశం లేదు కదా అని అడిగే పరిస్థితి లేదు. అదే ఏపీ రాజకీయాల్లో ఉన్న ఒక దురవస్థ.